టు స్కై విజన్ న్యూస్ నేను మమత తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండలంలో పంట పొలాల్లో నీటి ఎద్దన్ని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు 432 ఎకరాల చివరి ఆయకట్టుకు 10 రోజులకు ఒకసారి ఇరిగేషన్ అధికారులు నీరు అందిస్తున్నారు అయినప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు ఆయిల్ ఇంజన్ ద్వారా నీరు అందించాలని ఈ సమస్య పునరావృతం కాకుండా చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండలంలోని పంట పొలాల్లో నీటి ఎద్దడిని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు 432 ఎకరాల చివరి ఆయకట్టుకు 10 రోజులకు ఒకసారి ఇరిగేషన్ అధికారులు నీరు అందిస్తున్నారు అయినప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు ఆయిల్ ఇంజన్ ద్వారా నీరు అందించాలని ఈ సమస్య పునరావృతం కాకుండా చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు పంట పొలాల్లో నీరు లేక ఇబ్బంది పడుతున్న రైతుల ఫిర్యాదు మేరకు పొలాలను పరిశీలించినట్లు తెలిపారు కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు పొట్టగా సార్ పొట్ట మీద నీరు ఎక్కువ ఉండాలండి ఇది ఎన్ని రోజులు అయింది ఇది ఇప్పటికి ఆగిపోయి 5 డేస్ అయింది సార్ ఆగిపోయి సో 5 డేస్ తర్వాత కూడా ఈ మాయిశ్చర్ ఉంది అంతే సార్ లాస్ట్ టర్న్ వరకు వాటర్ బాగానే ఇచ్చాను సార్ ఈ టర్న్ ఏంటంటే పొట్టల మీద ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎక్కువ వాటర్ పడుతున్నారు సార్ సో ఏంటంటే మాకు ఎవ్రీ 9 డేస్కి టర్న్ పడిపోతుంది వాటర్ పెడతారు సార్ అది సో ఇక్కడ మీరు 9000 ఏకర్స్ ఏదైతే రిపోర్ట్ చేశారో అంతా ఈ టైప్లోనే ఉంటుంది వి మురళీధర్ మండల వ్యవసాయ అధికారి కాజలూరు మండల్ ఈస్ట్ గోదావరి జిల్లా ఈరోజు కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు ఈ కాజలూరు మండలంలో నీరు అందన పొలాలు చూడడానికి వచ్చారండి 432 ఎకరాల వారికి చివరి ఆయకట్టు దీనికి నీరు అందట్లేదు ప్రతి 10 రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చివరి ఆయకట్టుకి మాత్రం నీరు అందట్లేదు అవి చూడడానికి వచ్చారు ఆయిల్ ఇంజిన్లు కూడా వేసి నీరు చూడమని ఇరిగేషన్ అఫీషియల్ కూడా చెప్పడం జరిగింది ఈ 2 రోజుల్లో ప్రతి ఎకరా ఏ ఎకరా కూడా ఎండకుండా నీరు అందేటట్లు చేస్తామని రైతులు చెప్పడం జరిగిందండి ఇరిగేషన్ అఫీషియల్స్ కూడా వచ్చారు ఈఈ గారు డిఈ గారు ఏఈ గారు అలాగే మా డిపార్ట్మెంట్ జేడీ గారు డీడీ గారు ఏడీ మేడం అందరూ కూడా వచ్చారండి కలెక్టర్ గారు కలెక్టర్ గారితో పాటు ఈ 2 రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతున్నారు ఎందుకంటే ఇది ఈ టైం చాలా ఇంపార్టెంట్ ఇరిగేషన్ ట్రస్ట్ గురవ్వకూడదు వరి పంట అందుకనే ఇరిగే అందరూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఎకరాకి నీరు అందేటట్లు ప్లాన్ చేసుకుంటున్నామండి అదే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది రైతులకి రైతులు దాంతో హర్షం వ్యక్తం చేశారండి నీరు మాకు ఇంకా ఏ ఎకరా ఎండకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది తాళరేవు మండలంలోని పి మల్లవరంలో కొబ్బరి రైతులకు ఆత్మ మరియు ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది తాళరేవు మండలంలోని పి మల్లవరంలో కొబ్బరి రైతులకు ఆత్మ మరియు ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు పిఏవి రమణ మాట్లాడుతూ కొబ్బరి రైతులు గరిష్టంగా 300 మంది వరకు కలిసి రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడడం ద్వారా 75% రాయితీపై పొందవచ్చని తెలిపారు రైతులకు కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా పాత కొబ్బరి తోటలు పునరుద్ధరణ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు నాకు మొత్తం 22 మండలాలు ఈ ఒక్క మండలమే ఇటువైపు ఉండిపోయింది అంటే ఇంకా ఇక్కడి నుంచి అమలాపురం జ్యూరిడక్షన్ వచ్చేస్తుంది సో అదృష్టం కొద్దీ ఈ మండలం కాకినాడ జ్యూరిడక్షన్లో ఉంది చాలా సంతోషం డిపార్ట్మెంట్ పరంగా చెప్పాలంటే ఈ కొబ్బరికి సంబంధించి ఇక్కడ ఇంచుమించు ఒక 500 హెక్టార్ల వరకు మనకి ఇక్కడ సాగు చేస్తున్నారు రైతులు కానీ ఏ రోజు కూడా మనం రైతులకి ఏమీ చేయలేకపోయాం అంటే మీ అందరికి తెలిసిందే డిపార్ట్మెంట్ పరంగా సలహాలు సూచనలు ఇవ్వడం తప్పించి మీకు ఇంకో రకంగా కూడా మీకు ఎటువంటి సహాయం అందించలేదు డిపార్ట్మెంట్ నుంచి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మన శైలజ గారు
హార్టికల్చర్ ఆఫీసర్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక కొత్తగా ఒక స్కీమ్ మనకి రీప్లాంటింగ్ అండ్ రిజువనేషన్ అనే ఒక స్కీమ్ ఉంది ఆర్ఎండ్ఆర్ ఆ అందులో ఈ స్కీమ్ ప్రపోజ్ చేశారు ఆవిడ ఇది మొత్తం అమలాపురం ఈస్ట్ గోదావరిలో అమలాపురం వాళ్ళు ఇంచుమించు ఒక 1000 హెక్టార్లు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు ఒక హెక్టార్కి గవర్నమెంట్ ఇచ్చేది 53,500 ఇస్తారు ఒక హెక్టార్కి అంటే కొద్దిగా మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే రాసుకోండి మీకు కూడా మంచిది 53,500 ఇస్తారు దానిలో 160 చెట్లు ఉండాలి 160 చెట్లు ఈ 160 చెట్లకు గాను ఇందులో ఏమవుతుంది ఇప్పుడు మీకు పాత గార్డెన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ గార్డెన్స్ ఉన్నాయి అందులో కొన్ని కాపుకాయన్ చెట్లు ఉంటాయి ఆ కాపుకాయన్ చెట్లు లేకపోతే ముసలైపోయిన చెట్లు లేకపోతే దీనికి పనికిరాని చెట్లు కూడా ఇంచుమించు ఒక్కొక్క హెక్టార్ చూసుకుంటే హెక్టార్లో 160లో ఇంచుమించు ఒక 15-16 చెట్లు అన్ప్రొడక్టివ్ అంటే దీనికి అదేమీ ప్రొడక్షన్ ఇవ్వదు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని తీయరు అలాగా ఉంచుతూ ఉంటారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఒక హెక్టార్లో 32 మొక్కల వరకు మనం తీసుకోవచ్చు 32 మొక్కలు తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలు వేసుకోవచ్చు కొత్త మొక్కలు వేసుకోవచ్చు యానం నియోజకవర్గంలో స్థానిక రోమన్ కేథలిక్ చర్చ్ ఆవరణలోని లూతామాత యాత్ర ఆలయంలో లూతామాత యాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు ఫాదర్ పి మారియాదన్ అజయ్ కుమార్ల నేతృత్వంలో జరిగాయి యానం నియోజకవర్గంలోని స్థానిక రోమన్ కేథలిక్ చర్చ్ ఆవరణంలో లూర్దుమాత యాత్ర ఆలయంలో లూర్దుమాత యాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు ఫాదర్ పి మారియాదాస్ అజయ్ కుమార్ల నేతృత్వంలో జరిగాయి బుధవారం విశాఖ అగ్రపీఠాధిపతి ఫాదర్ ఎం ప్రకాష్ ఇతర గురువులచే సమిష్టి దివ్య పూజ బలి నిర్వహించారు అనంతరం తేరుపుపై పుష్పాభిషేక కార్యక్రమం ఘనంగా జరిగింది అలాగే రాత్రి 7:30 లూర్దు మాత్ర యాత్ర తేరుతో పుర ప్రదక్షిణ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై లూర్దు మాతను ప్రతిష్ఠించే ప్రార్థనలు చేశారు అలాగే క్రైస్తవ నామాలతో పురవీధుల్లో ఊరేగించారు తాళరేవు మండలంలోని తాళరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద స్వర్గీయ జీఎంసీ బాలయోగి వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం తాళరేవు అంబేద్కర్ భవనం వద్ద జరిగిన స్వర్గీయ బాలయోగి వర్ధంతి కార్యక్రమంలో నాయకులు దున్నా సత్యనారాయణ టేకుమూడి లక్ష్మణరావు వాసంశెట్టి శ్రీనివాస్ జక్కల ప్రసాద్ బాబు దాసరి వేణు వాడ్రేవు వీరబాబులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి మాట్లాడారు పైలోకాలకు వెళ్ళిపోయిన బాలయోగి గారు మరణించిన రోజు నిజంగా ఇది చాలా దురదృష్టం భారతదేశానికే తీరిన లోటు అటు ఎంతో చక్కగా వాజ్పేయి గారు ఆయన్ని స్పీకర్గా ఎంతో గొప్పగా చూసుకునే మహావ్యక్తి బాలయోగి గారు అటువంటి ఆయన మనకు దూరం అయ్యారు మనం కళ్ళు అనుకోలేదు అంటే ఒక విషయం చెప్తాం మార్చి 1వ తారీఖున మా అబ్బాయి మ్యారేజ్ ఆయనకి స్కెచ్ అయితే పార్లమెంట్ సమావేశం చూసుకుని మీరు గోదావరి ఫ్లైట్కి వచ్చి మీరు గోదావరి ఎక్కండి 18వ వర్ధంతి కార్యక్రమం తాళరేవు మండలంలో జరుపుకుంటున్నాం మరి చాలా దురదృష్టకర సంఘటన మరి బాలయోగి గారు మరి మన తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికే కాక మరి కోనసీమ అభివృద్ధికే కాక మరి యావత్ ఆంధ్రప్రదేశ అభివృద్ధికి కూడా ఆయన స్పీకర్గా ఉన్న టైంలో మరి బ్రహ్మాండంగా కృషి చేశారు మరి ఆయన ఆ రోజున బాధాకరమైన విషయం ఆయన ఉండి ఉంటే మరి వేళ ముఖ్యమంత్రి కానీ లేదా రాష్ట్రపతి కానీ పదవులు చేసి ఉండేవారు ఆయన రాజకీయ దురంధరుడు అటువంటి
వ్యక్తి చనిపోయినప్పుడు మరి చాలా మరి ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డారో, మరి అప్పుడు కూడా బాలయోగి గారు చనిపోయినప్పుడు అంతే బాధపడ్డారు. మరి బాలయోగి గారు లేని లోటు తెలుగుదేశానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కే చాలా తీరని లోటు. మరి అటువంటి మహానుభావుడు చనిపోవడం మనందరికీ చాలా నష్టం. మరి అటువంటి వ్యక్తి మళ్ళా జన్మించాలని కోరుకుంటున్నాం. మరి బాలయోగి గారి తనయుడు కూడా మరి బాలయోగి గారిలాగే మరి మంచి పదవులు పొంది ఆయన బాలయోగి గారు లేని లోటు మన ఈ మన కోనసీమలో కానీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ మనకి తీర్చాలని. మరి అదేవిధంగా మరి దాట్ల బుచ్చిబాబు గారు కూడా బాలయోగి గారిలాగే సుమారు 200 కోట్ల రూపాయలు ఆయన హయాంలో తీసుకొచ్చి మరి ముమ్మిడివరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. మరి ఆయన చేసిన అభివృద్ధిని మరి తర్వాత వచ్చిన వాళ్ళు మరి ఆయన వాళ్ళ గొప్పలుగా చెప్పుకున్నారు. మరి దాట్ల బుచ్చిబాబు గారు కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అందరు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. మరి దాట్ల బుచ్చిబాబు గారు, హరీష్ మాధురి గారు మరి మరలా మంచి ఉన్నత పదవులు పొంది మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అయినాపురంలో వైసీపీ కార్యవర్గ సమావేశం పెయ్యిల చిట్టిబాబు అధ్యక్షతన జరిగింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యిల చిట్టిబాబు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పెయ్యల భూలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతనంగా గ్రామ కమిటీ ఎంపిక చేశారు. పార్టీని బలోపేతం చేసే విధంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని పెయ్యిల చిట్టిబాబు అన్నారు. నూతన కార్యవర్గ ఎన్నికల్లో ఇందుకూరి వీరవెంకట సత్యసూర్య ప్రభాత్ సుబ్రహ్మణ్యరాజును అయినాపురం గ్రామం కమిటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మట్టపర్తి రామకృష్ణ ఉపాధ్యక్షుడిగా, ఇసుకపట్ల శివకుమార్ సెక్రటరీగా, మట్ట చిరంజీవి జాయింట్ సెక్రటరీగా, దువ్వూరి శ్రీనివాస్ ట్రెజరర్గా ఎన్నుకున్నారు. నా సొంతంగా నా నిర్ణయం తీసుకుని ఆయన ఎదురుకుండా ఇవాళ పార్టీలో జాయిన్ అయినందుకు నాకు చాలా ఆనందం. నా శక్తి మించి ఈ పార్టీకి నేను అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తానని, మీ అందరితోటి సహాయంగా ఉంటానని, మీతో కలిసి ఉంటానని మీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లో అలాగే పార్టీ సెక్రటరీగా ఎందుకంటే నేనైతే ఒక నిర్ణయంలో ఉన్నా, నా మీద ప్యాంప్లెట్ వేసేవాడిని మాత్రం ఇట్టి పట్టిలో వదిలిపెట్టను. నేను ఇప్పుడు జనవారి దిగుతాను, ఈయన అధికారులు ఉన్నా సరే మీరు ఒక్కనే సరే దయచేసి ఎవరు చేయగలరు ఇక్కడ అన్నదాన్ని చేసుకుని వస్తాను. మీరు అందరూ అనకుండా ఎంత
మ్యాచింగ్ అయిందిలే ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాల పరిధిలోనే అమలు చేయొచ్చని సుప్రీం ఇచ్చిన తీర్పును తెలియజేసేందుకు ఈ నెల 15, 16, 17 తేదీలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుల అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్ నిర్వహించే జిల్లా పర్యటన జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ ముమ్మిడివరం సుబ్బారావు మాదిగ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రామచంద్రాపురంలో 16న నిర్వహించే భారీ బహిరంగ సభలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పెనుమాకుల వినాయక్ కుమార్, చుట్టాగుళ్ల నీలకంఠం, తాతపూడి శేఖర్, ఉందుర్తి బుజ్జి, గోవింద్ ప్రసాద్, పలివెల ఇజ్రాయెల్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్పుని మాంజేసి మందకృష్ణ మాది గారు 9 సెప్టెంబర్ ఒంగోలులో జాతీయ సదస్సు నిర్ణయం పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి ఇంటి మాదిగ బిడ్డకు అందేలాగా ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త ఎంఆర్పిఎస్ అనుబంధ సహాయక నాయకులు ఇంటింటికి తిరిగి సుప్రీంకోర్టు విషయాన్ని చెబుతూ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మాదిగలు తక్కువ అనే ఒక నినాదాన్ని ఇది తప్పు మేము మాదిగలు ఎంతమంది ఉన్నామని చెప్పే విధంగా మాదిగలి సాధికారక సర్వే జనాభా ఓ లిస్టుని జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. ఇదే క్రమంలో ఈ నెల 15, 16, 17, 18 తారీఖుల్లో 4 రోజులు కృష్ణమాదిగారి జిల్లా పర్యటన ఉంది. ఆ పర్యటనలో భాగంగానే రామచంద్రపురం డివిజన్ ఈ రామచంద్రపురంలో ఈ నెల 16వ తారీఖున కృష్ణమాదిగారితో భారీ బహిరంగ సభ ఉంది. ఎంఆర్పి సీనియర్ నాయకులు పెనుమాకులు వినయ్, ఉందుర్తి బుజ్జి, శేఖరు, కే గంగవర మండలం నుంచి వచ్చిన మా ఎంఆర్పి సీనియర్ నాయకులందరినీ ఇన్ఛార్జిలుగా నియమిస్తూ ఈ యొక్క సభను సక్సెస్ చేసే విధంగా ప్రతి మాదిగ బిడ్డ రేపు ఎంఆర్పిఎస్ కార్యక్రమంలో పాల్గొని రేపు జరగబోయే వర్గీకరణ ఫలాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేము విన్నాం, మేము భాగస్థలం, దీని యొక్క చరిత్ర ఇదని ప్రతి మాదిగ బిడ్డ తెలిసే విధంగా ఇంటింటికి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అదే క్రమంలో ఈ రామచంద్రాపురం ఏరియాలో ఎంఆర్పిఎస్ అనే యొక్క వ్యవస్థని భ్రష్టుపరిచే విధంగా జెండాలు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న కుల ద్రోహులకు ఒకటే హెచ్చరిక, ఇక్కడి నుంచి మీరు ఏ ప్రోగ్రాం చేసినా మాదిగ దండంలో జెండా పెట్టి కృష్ణమాదిగ నాయకత్వాన్ని మాదిగల ఆత్మగౌరవాన్ని జెండాని ఇక్కడి నుంచి వాడితే మేమే డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చి మనోళ్ళను కూడా చూడకుండా ఇప్పటిదాకా మీరు చేసిన ఆగడాలకు ఒక ఎత్తు మాదిగ నోట్ల కాడ బొమ్మ దగ్గరికి వచ్చే సమయం వర్గీకరణ ఫలాలు జరిగేటప్పటికి రాజకీయ నాయకుల పక్కన చేరి రాజకీయ పార్టీలు తొత్తులుగా ఉన్న మీరు ఎక్కడి నుంచి మారండి, మాదిగుల యొక్క వర్గీకరణ జరగబోతుంది, మాదిగుల యొక్క వర్గీకరణ ఈ దేశం మొత్తంలో ఒక నెంబర్ వన్ స్థానంలో మాంజేసి మందకృష్ణ మాదిగారి వేళ ఈ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లి మాదిగులు భవిష్యత్తు అందించబోతున్నారు. మాదిగ జాతిని కించపరిచే విధంగా, మాదిగులను మోసం చేసే విధంగా, మాదిగులు మోసం చేస్తూ మీరు పబ్బం గడుపుకుంటే మాత్రం ఇక్కడి నుంచి రేపు కృష్ణమాదిగారి సభలోనే వీరు చేసిన యొక్క నిర్వచనాలని వీళ్ళ వల్ల నష్టమన్నలు కూడా కృష్ణమాదిగారి ద్వారా నీ సమాధానం తెలియజేస్తాం. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండబడే ఈ సీనియర్ నాయకులు అందరూ రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని 16వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. మొక్కుతున్నాం ఎంఆర్పిఎస్ అనే వృక్షాన్ని పాడు చేయకండి, రండి నిలబెట్టుకోండి, రేపు జరిగే వర్గీకరణ పోరాటంలో మన వంతు మన బాధ్యత చేద్దామని అందరికి పిలుపునిస్తూ ఈ వర్గీకరణ ఫలాల పోరాటంలో ఒక ఆకుమర్తి చిన్న, మడికిశోర్ బాబు, ఉప్పలపాటి దేవానందం, నేందూరు చిన్నబాబు అనే వ్యక్తుల్ని జీవితంలో ఎంఆర్పిఎస్లో కలవడానికి అవకాశం లేదు. ఆ గ్రామంలో ఉన్నప్పుడు మాదిగలందరూ కూడా గమనించండి, వీరు ఎంఆర్పిఎస్ని ఎదిగి ఉద్యమాన్ని నాశనం చేసిన దుష్ట శక్తులు వీళ్ళని తప్ప అందరినీ కలిపే ప్రయత్నాలు ఈ కొత్త డివిజన్ నాయకుడికి అవకాశాలు ఇస్తూ కృష్ణమాదిగారు గౌరవం ఎంచమని వినయంగా రామచంద్రపురం నియోజకవర్గం పాటు సీనియర్ నాయకులందరికీ, నాకన్నా సీనియర్ నాయకులకు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలో ఉన్న మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు. జై మాదిగ, జై కృష్ణమాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం.